అన్నింటిలోనూ కూడా 16% హెచ్ఆర్ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఆర్టీసీ కుంటుతూ పరిగెత్తా ఉంటే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బ్రతికించడం, కార్మికులకు తోడుగా ఉండడం, అక్షరాల 55,000 మంది ఆర్టీసీ కార్మికులకు రెగ్యులరైజ్ చేయడం అయితేనేమి, పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి డిఎస్సి అభ్యర్థులకు అంటే 25 సంవత్సరాల క్రితం వారికి కూడా 1998-2008 డిఎస్సి ఆ అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తూ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో అయినా కానివ్వండి, భాషా పండితుల్ని స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేసే విషయంలో అయినా కానివ్వండి, ఎంఈఓల నియామకాలు కానివ్వండి, ఎంపీడీఓలకు ప్రమోషన్లు ఇచ్చే విషయం కానివ్వండి, ఇలా అనేక అంశాల్లో గత ప్రభుత్వం మాదిరిగా మన ప్రభుత్వం ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ప్రతి సమస్యను పరిష్కరించాలి, ఉద్యోగస్తుల ముఖంలో చిరునవ్వును చూడాలి అని తపన తాపత్రయంతో చిత్తశుద్ధితో ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఆ ఉద్యోగస్తులకు అందరికీ కూడా తోడుగా నిలబడ్డాము అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వడం మొదలుపెట్టింది మనందరి ప్రభుత్వంలో అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో కానివ్వండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు తీసుకొచ్చి దళారీ వ్యవస్థను తీసేసి కమిషన్లు లేకుండా నెల మొదటి వారంలోనే జీతాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, ఇలా కుదిరినంతగా ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద, ప్రభుత్వ ఉద్యోగాల మీద, ఈ రెండింటి మీద మమకారం ప్రేమ ఉన్న ప్రభుత్వం కాబట్టే ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థల్ని విస్తరించడం కూడా జరిగింది. మీ అందరితో కూడా నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, పని ఒత్తిడికి సంబంధించి, పనులు అయ్యే విషయాలకు సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మీరే చూడండి, గతంలో ప్రతి గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు, ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు గతంలో ఉండేవి, మరి ఇప్పుడు ఎంతమంది, ప్రతి గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎన్ని కార్యాలయాలు ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నాయి, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గ్రామ వార్డు సచివాలయాల మొదలు గ్రామ స్థాయిలోనే కనిపించే రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు నిర్వీర్యమై మూతపడే పరిస్థితుల నుంచి నాడు నేడుతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా, బహుశా అంతకన్నా బెటర్గానే ఇంగ్లీష్ మీడియం కూడా చెబుతూ ఈరోజు గ్రామ స్థాయిలోనే గవర్నమెంట్ బడులు, ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలే. ఇవన్నీ కూడా విస్తరించినది కూడా గత ఈ 4 సంవత్సరాల కాలంలోనే. ఇవన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు, ఇవన్నీ బాగుంటేనే ఉద్యోగస్తులు కూడా బాగుంటారు.
ఇవేవి బాగలేవనుకోండి ఆ తర్వాత ప్రజలు గవర్నమెంట్ బడికి రారు టీచర్లు నిర్వీర్యమైపోతారు ఆ తర్వాత చంద్రబాబునాయుడు గవర్నమెంట్ హాస్పిటల్లు నిర్వీర్యమైపోతాయి పేషెంట్లు రావడం మానేస్తారు పేషెంట్లు రావడం లేదు కదా ఇక గవర్నమెంట్ లో నర్సులు ఎందుకు డాక్టర్లు ఎందుకు అని ఆ బీపీ కేస్తారు ఆర్టీసీని బాగా నడవగల నడపలేకపోతే ప్రజలు రావడం లేదు కదా అని ఇక బాబు ప్రజలు ఎలాగూ రావడం లేదు ప్రైవేట్ బస్సులు ఎక్కుతున్నారు కాబట్టి ఇక ఆర్టీసీ బస్సులు నడపడం ఎందుకు ఆర్టీసీ కార్మికులు ఎందుకు అని దాన్ని కూడా మూసేసే కార్యక్రమం జరుగుతుంది అందుకే చెప్తా ఉన్నా ఇవన్నీ బాగుంటేనే ప్రజలు ఉద్యోగులు ఇద్దరు కూడా బాగుంటారు అంతేకాక 13 జిల్లాలు 26 జిల్లాలు కావటంతో అనేక సమస్యలుగా పరిష్కారం చూపకుండా గత ప్రభుత్వాలు గాలికి వదిలేసి జరిగేది జరుగుతుందిలే మనకు వచ్చిన నష్టమే ఉంది అప్పటికప్పుడు మాటలు చెప్తాం తర్వాత అదే సమయంలో ఉద్యోగుల జీవితంలో కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చిరునవ్వుతో బ్రతికే విధంగా వారికి న్యాయం జరిగేలా ఏకంగా చట్టాన్ని ఆర్డినెన్స్ కూడా పంపించే బహుశా రేపో మన్నాడు ఆర్డినెన్స్ కూడా వస్తుంది ఏకంగా జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా మాట తప్పే ఉద్దేశమే గన ఉంటే నిజంగా మాట తప్పే ఉద్దేశమే ఉంటే మొత్తంగా ఇది అమలు చేయలేమని చెప్పి ఊరుకునే వాళ్ళం కానీ మంచి చేయాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న తపన తాపత్రయంతో బహుశా ఈ విషయంలో నేను గడిపినంత సమయం చాలా తక్కువ విషయాలలో ఇంతసేపు బహుశా నేను టైం ఇచ్చింటానేమో అంత ఎక్కువసేపు ఈ విషయంలో మీకు మంచి జరగాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేశాం ఒక మంచి సొల్యూషన్ ఇవ్వగలిగాం ఈరోజు నేను ఒకటైతే చెప్తా ఉన్నా ఈ పెన్షన్ స్కీమ్ రాబోయే రోజుల్లో దేశమే మన రాష్ట్రానికి వచ్చి కాపీ కొట్టి దేశంలోనే ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా రాబోతా ఉంది త్వరలోనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే ఇది ఉద్యోగస్తులను రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ బ్రతుకుల గురించి ఆలోచన చేసి మంచి జరగాలి అని చెప్పి తీసుకొచ్చిన స్కీమ్ అదే సమయంలో ప్రభుత్వాల మీద మరీ ఎక్కువ భారం అయిపోయి ఆ ప్రభుత్వాలు చేతులెత్తేసే పరిస్థితి రాకుండా ఉండే కూడా ఒక మంచి స్కీమ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఈ స్కీము దేశానికే రాబోయే రోజుల్లో ఆదర్శం అవుతుంది స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు ఉన్న ఉద్యోగాలు